ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు సిద్ధాంతానికి మేము ప్రాణాలు ఇస్తామని చెప్పుకుంటారు వాళ్ళు శిక్షణ తరగతులు పెట్టుకొని రెండు రోజులు ఏం మాట్లాడుకున్నారా అంటే సిగ్గులేనోళ్ళు కాంగ్రెస్ నుంచి మా పార్టీలకు వస్తురు టీఆర్ఎస్ నుంచి మా పార్టీలకు వస్తురు రెండు పార్టీలు వాళ్ళు అందరినీ తీసుకుంటాం ఎనభై సీట్లు గెలుస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది అని అంటారు నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని మీరు ఇంటికెళ్ళిన తర్వాత అన్నమే కదా తింటున్నది ఈ గడ్డి అయితే తింటలేరు కదా గడ్డి తినే పశువు కూడా ఇంగిత జ్ఞానం ఉంటది తనకింత గడ్డేసి యజమాని చచ్చిపోతే రెండు మూడు రోజులు గడ్డి తినకుండా ఉపవాసం ఉండి యజమానికి విశ్వాసం చూపిస్తుంది పశువు కూడా పశువుల కంటే హీనమా కిషన్ రెడ్డి మీరు బండి సంజయ్ నేను అడుగుతున్నా పశువుల కంటే హీనమా మీరు ఈ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకునే చర్చ చేయకుండా పార్టీ పిరాయింపుల మీద పక్క పార్టీ నాయకుల మీద చర్చిస్తుండే మీరు అసలు మానవ జన్మ ఎత్నికెత్తి రని నేను అడుగుతున్నా ఇదా మీ దుర్మార్గం ఇదా మీ సిద్ధాంతం ఇదా మీ ఆలోచన తెలంగాణ రైతుల శవాల మీద గద్దెనెక్కాలని మీరు అనుకుంటారా ఈ తెలంగాణ రైతాంగాన్ని శవాల పునాదులుగా మార్చి మీరు గద్దెనెక్కి రాజ్యం ఏలగాలనుకుంటారా ఈ రాష్ట్రంలో రైతులతో పెట్టుకున్నాడు ఎవడైనా రాజ్యం ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా వెంకన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అన్నీ చేసిండు కానీ రైతులకు ఏం చేయలే ఏమైండే రెండు వేల నాలుగులా తుడిచిపెట్టకపోయినా రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో ఉచిత కరెంట్ ఇవ్వకపోతే ఏమైందో చూసిండ్రు కదా ఇవాళ నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతులు బిచ్చగాళ్ళు కాదు రైతు బంద అడుగుతలేరు ఉచితంగా ఎరువులు అడుగుతలేరు వాళ్ళ కిరీటం పెట్టమంటలేరు పంచపక్ష పరమాణాలు కావాలంటలేరు రైతు ఏమడుగుతున్నాడు రైతు ఏమడుగుతున్నాడు గిట్టుబాటు ధర అడుగుతున్నాడు పండించిన పంట కొనరా సన్నాసుల్లా రా అంటుండు నేను నాలుగు నెలలు నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటను పెట్టుబడిగా పెట్టి ఆలి మీద ఉన్న తాళిని తెగనమ్మి ఎరువులు ఇత్తనాలు కొని పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి నా శ్రమను గుర్తించమని అడుగుతున్నాడు రైతు ఇది